డిఫెన్స్ సెక్టర్లో ఉన్న స్టాక్స్ అన్నీ కూడా ఎక్కువగా ర్యాలీ అయితే అవుతున్నాయి అండ్ డిఫెన్స్ సెక్టర్లో ఉన్న స్టాక్స్లో ఎక్కువగా ఆర్డర్స్ ఉన్న టాప్ టెన్ స్టాక్స్ ఏంటో చూద్దాము ఫర్దర్గా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఎక్కువ ఆర్డర్స్ ఉన్న కంపెనీ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ అండ్ హిందో హిందుస్థాన్ ఏరోనాటిక్స్కి దాదాపు ఆర్డర్ బుక్ అనేది నైన్ ఫార్టీ బిలియన్గా ఉంది యాజ్ ఆఫ్ ఎయిటీన్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎచ్ఏఎల్కి రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఒక ప్రపోజల్ అయితే ఇచ్చింది టు ప్రొక్యూర్ వన్ ఫిఫ్టీ సిక్స్ లైట్ కాంబోట్ హెలికాప్టర్స్ హెచ్ఏఎల్ నుంచి ఈ టెండర్ వాల్యూ ఫైవ్ హండ్రెడ్ బిలియన్ సో ఇట్ ఈస్ అ సింగిల్ లార్జెస్ట్ ఆర్డర్ ఫర్ హెలికాప్టర్ ఎప్పుడు కూడా ఏ ఇండియన్ కంపెనీకి కూడా రాలేదు సో హిందుథాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కి అయితే ఫస్ట్ టైం వచ్చింది సో ఇట్లాంటి ఆర్డర్స్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది అండ్ మొత్తానికైతే కంపెనీ ఇప్పటివరకు ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఫైవ్ థౌజండ్ ఇంజన్స్ లెవెన్ థౌజండ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఓవర్ ఎయిర్ క్రాఫ్ట్స్ థర్టీ త్రీ థౌజండ్ ఇంజన్స్ అక్రాస్ ఇట్స్ ట్వంటీ ప్రొడక్షన్ డివిజన్స్ అండ్ లెవెన్ రీసెర్చ్ అండ్ డిజైన్ సెంటర్స్లో కంపెనీ ప్రొడ్యూస్ చేసింది అండ్ హెచ్ఏఎల్ స్టార్ట్ అయింది నైన్టీన్ ఫార్టీలో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ లార్జెస్ట్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇన్ ద వరల్డ్ అండ్ హెచ్ఏఎల్ తర్వాత సెకండ్ భారత్ ఎలక్ట్రానిక్స్ భారత్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ యొక్క ఆర్డర్ బుక్ అనేది సెవెన్ సిక్స్టీ బిలియన్గా ఉంది విత్ ద ఎక్స్పోర్ట్ ఆర్డర్ బుక్ ఆఫ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెన్ మిలియన్ అంటే రూపీస్ త్రీ థర్టీ నైన్ పాయింట్ నైన్ బిలియన్కి సమానం అంటే ఎక్స్పోర్ట్ ఆర్డర్ బుక్ అయితే ఎక్కువగానే ఉంది కంపెనీకి సో ఎక్స్పోర్ట్ ఆర్డర్ బుక్తో కలిపి మొత్తంగా సెవెన్ సిక్స్టీ బిలియన్ ఆర్డర్ బుక్ అయితే ఉంది భారత్ ఎలక్ట్రానిక్స్కి అండ్ భారత్ ఎలక్ట్రానిక్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేది లైక్ ర్యాడార్ అండ్ ఈడబ్ల్యూ సిస్టమ్స్ మెడికల్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ని అయితే ప్రొడ్యూస్ చేస్తున్నారు ఇట్స్ ఎట్ నవరత్న డిఫెన్స్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీ స్టార్ట్ అయింది నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో ఇన్ అసోసియేషన్ విత్ సిఎస్ఎఫ్ ఫ్రాన్స్ ప్రస్తుతానికైతే గవర్నమెంట్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ కంపెనీ బిఈఎల్ అయితే సో బిఎల్ తర్వాత ఇంకొక కంపెనీ మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ యాజ్ ఆఫ్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కంపెనీకి అయితే త్రీ ఎయిటీ ఫైవ్ బిలియన్ ఆర్డర్స్ ఉన్నాయి కంట్రీస్ లార్జెస్ట్ షిప్ బిల్డర్ అండ్ రెవెన్యూ అండ్ ఆర్డర్ బుక్ దృశ్య అండ్ కంపెనీ ఆర్డర్ వాల్యుయేషన్ అయితే ఎక్కువగా కనబడుతుంది కమింగ్ డేస్లో కూడా అండ్ ఆల్రెడీ కంపెనీ వెయిటింగ్ ఫర్ సబ్మెరియన్ ప్రాజెక్ట్ వర్త్ టూ హండ్రెడ్ బిలియన్ సో త్రీ మోర్ సబ్మెరియన్స్ కంపెనీ అయితే ప్రొడ్యూస్ చేయనుంది అండ్ అండ్జిగన్ డాక్ షిప్ బిల్డర్స్ తర్వాత ఇంకో కంపెనీ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ యొక్క ఆర్డర్ బుక్ అనేది టూ ట్వంటీ సెవెన్ పాయింట్ నైన్ బిలియన్గా ఉంది అండ్ యాజ్ ఆఫ్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కంపెనీకి ఒక కాంట్రాక్ట్ అయితే వచ్చింది టూ డెవలప్ మల్టీపర్పస్ వెజల్ విత్ ద కెపాసిటీ ఆఫ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ డెడ్ వెయిట్ టన్నేజ్ సో మొత్తానికి అయితే గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ కూడా ఆర్డర్ ఇంట్లో అయితే ఎక్కువగానే ఉంది నెంబర్ ఫైవ్ ఇస్ కొచ్చిన్ షిప్ యార్డ్ అండ్ కొచ్చిన్ షిప్ యార్డ్ ఆర్డర్ బుక్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ బిలియన్గా ఉంది అండ్ కొచిన్ షిప్ యార్డ్ షిప్ బిల్డింగ్ కెపాసిటీ వన్ థౌ వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఎడ్వెడ్ టన్స్ ఉంది అండ్ రిపేర్ కెపాసిటీ ఆఫ్ వన్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ డీడబ్యూటీ అయితే ఉంది అండ్ కొచ్చిన్ షిప్ యార్డ్ స్టాక్ కూడా రీసెంట్ టైంలో మంచి ట్రయాలీ అయితే కనబడుతుంది అండ్ కమ్ టు ఇంకో కంపెనీ డిఫెన్స్ సెగ్మెంట్లో భారత్ డైనమిక్స్ భారత్ డైనమిక్స్ కంపెనీ యొక్క ఆర్డర్ బుక్ అనేది వన్ నైంటీ ఫైవ్ బిలియన్గా ఉంది బై ద ఎండ్ ఆఫ్ ఎఫ్ఐ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు అయితే అండ్ కంపెనీకి ఉన్న ఆర్డర్స్ అన్నీ కూడా నెక్స్ట్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్లో ఎగ్జిక్యూట్ చేయాలని ఉంది అండ్ కంపెనీ నెక్స్ట్ టూ టూ త్రీ ఇయర్స్లో టూ హండ్రెడ్ బిలియన్ వర్త్ ఆర్డర్స్కి అయితే వెయిట్ చేస్తున్నారు అండ్ కంపెనీకి వచ్చే ఛాన్స్ ఉంది టూ హండ్రెడ్ బిలియన్ వర్త్ ఆర్డర్స్ అండ్ ఏదైతే డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఆల్రెడీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ బిలియన్ ఆర్డర్స్ని అయితే ఉందో అప్రూవ్ చేసింది అండ్ అందులో కొన్ని ఆర్డర్స్ అయితే భారత్ డైనమిక్స్కి అయితే వచ్చే ఛాన్స్ ఉంది నెంబర్ సెవెన్ కంపెనీ సోలార్ ఇండస్ట్రీస్ సోలార్ ఇండస్ట్రీస్ ఆర్డర్ బుక్స్ థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ బిలియన్ ఉంది అండ్ సోలార్ ఇండస్ట్రీస్ కూడా వన్ ఆఫ్ ద లీడింగ్ కంపెనీనే డిఫెన్స్ సెగ్మెంట్లో అండ్ ఈ స్టాక్ కూడా ఈ ఇయర్ అంతా కూడా మంచి ర్యాలీ అయితే ఇచ్చింది సోలార్ ఇండస్ట్రీస్ తర్వాత కమ్ టు ఆస్ట్రా మైక్రోవేవ్ అండ్ ఆస్ట్రా మైక్రోవేవ్ ఆర్డర్ బుక్ అనేది ట్వంటీ టూ పాయింట్ నైన్ బిలియన్గా ఉంది యాజ్ ఆఫ్ ఎయిటీన్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండ్ కంపెనీ రీసెంట్గా ఒక కొలాబరేషన్ అగ్రిమెంట్కి అయితే వచ్చింది టు ప్రొవైడ్ సెమీ కండక్టర్ సర్వీసెస్ ఫర్ ద ఏరోస్పేస్ డిఫెన్స్ అండ్ హై రిలయబిలిటీ ఎలక్ట్రానిక్ మార్కెట్స్ కోసం అయితే అండ్ ఆస్ట్రామైకోవి కూడా వన్ ఆఫ్ ద లీడింగ్ కంపెనీనే డిఫెన్స్ సెగ్మెంట్లో అండ్ నెంబర్ నైన్త్ మిశ్రదాతు నిగమ్ అండ్ ఈ కంపెనీ యొక్క ఆర్డర్ అనేది మొత్తంగా ఎయిటీన్ పాయింట్ త్రీ బిలియన్ ఆర్డర్స్ అయితే ఉన్నాయి మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ ఇస్ మినీ రత్న కేటగిరీ వన్ ఫార్మ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ముఖ్యంగా కంపెనీ ప్రొడ్యూస్ చేసేది సూపర్ అలైజ్ టైటానియం స్పెషల్ పర్పస్ స్టీల్ అండ్ మెటల్స్ ఇట్లాంటివైతే ప్రొడ్యూస్ చేస్తున్నారు వీటిని ఎక్కువగా ఏరోస్పేస్ డిఫెన్స్ అండ్ న్యూక్లియర్ ఎనర్జీలో వాడుతున్నారు సో మిశ్రధాతు నిగమ్ తర్వాత ఇంకోటి జెన్ టెక్నాలజీస్ జెంట్ టెక్నాలజీస్ ఆర్డర్ బుక్ అయితే ఫోర్టీన్ బిలియన్గా అయితే ఉంది అండ్ కంపెనీ ఎక్కువగా ఆర్డర్స్ వచ్చే ఛాన్స్ ఉంది కమింగ్ టూ టు త్రీ ఇయర్స్లో అయితే అండ్ కంపెనీ ఆర్డర్తో పాటుగా లైక్ యాంటీ డ్రోన్ సిస్టము సో ఇట్లాంటివి అయితే యూజ్ చేస్తున్నారు సో డెఫినెట్గా జెన్ టెక్నాలజీస్ కూడా వన్ ఆఫ్ ద లీడింగ్ కంపెనీ ఈ సెగ్మెంట్లో ఈ ఇయర్ ఎక్కువగా రిటర్న్స్ ఇచ్చిన స్టాకే ఇది కూడా సో ఇవి మొత్తంగా టాప్ టెన్ స్టాక్స్ డిఫెన్స్ సెగ్మెంట్లో యాజ్ పర్ దర్ ఆర్డర్ బుక్ సో ఎక్కువగా హిందుథాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కి ఎక్కువగా ఆర్డర్ బుక్ అయితే ఉంది దట్ ఈస్ ద రీజన్ రీసెంట్ టైంలో హెచ్ఏఎల్ స్టాక్లో మంచి ర్యాలీ చూడొచ్చు ఫాలోడ్ బై భారత్ ఎలక్ట్రానిక్స్ బిఎల్ కూడా ఎక్కువగా పెరిగింది స్టాక్ అండ్ వీటి తర్వాత నెక్స్ట్ మజిగాన్ డాక్ షిప్ బిల్డర్స్ కానీ గార్డన్ రీచ్ షిప్ బిల్డర్స్ కానీ కొచ్చిన్ షిప్ యార్డ్ కానీ ఈ త్రీ స్టాక్స్ కంటిన్యూస్గా పెరుగుతూ వస్తున్నాయి అండ్ బికాస్ ఆఫ్ దేర్ ఆర్డర్ ఇన్ఫ్లోతో పాటుగా రెవెన్యూ అండ్ ప్రాఫిట్ ఈ రెండు కూడా పెరుగుతున్నాయి నాట్ ఓన్లీ దిస్ ఇయర్ నెక్స్ట్ టూ టు త్రీ ఇయర్స్కి అయితే సఫిషియంట్ ఆర్డర్ బుక్ అయితే ఉంది ఈ కంపెనీకి మేబీ ఈ స్టాక్స్ షార్ట్ టర్మ్లో కరెక్షన్ జరిగినా కూడా కమింగ్ డేస్లో ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది బికాస్ ఆఫ్ దియర్ ఆర్డర్ బుక్ అండ్ ఆర్డర్ డెలివరీ తర్వాత కంపెనీకి రెవెన్యూస్ వస్తాయి ప్రాఫిట్స్ కూడా వస్తాయి కాబట్టి అండ్ దిస్ ఈజ్ అబౌట్ డిఫెన్స్ సెగ్మెంట్లో ఉన్న బెస్ట్ టెన్ కంపెనీస్ అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్